హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు స్టార్టింగ్లో చూసిన వీడియో హాజీ అలీ దర్గా అని బాంబేలో ఉంది. నేడు ఎర్రకోట లేదా లాల్ కిలాగా పిలువబడే కోటను గతంలో కీలాయే మొహల్లా అని పిలిచేవారు. ఇది షాజనాబాద్కు కొత్త రాజధాని నగరంలా ఉండేది. ఈ కోటను సుమారు 17వ శతాబ్దపు మధ్య భాగంలో నిర్మించారు. దీనిని ఉస్తాద్ అహ్మద్ నమూనా చేశారు. నిర్మాణం 1639లో మొదలై 1648 వరకు కొనసాగించింది. అయితే 19వ శతాబ్దంలో కొన్ని మార్పులు అనేటివి చేశారు. ఈ లాల్ కిలా వ్యూ అనేది చాలా చాలా బాగుంటుందండి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 15వ శతాబ్దంలో పాత ఢిల్లీ నగరం అంటే ప్రస్తుతం ఢిల్లీ అండ్ ఇండియాగా నిర్మించిన కోట. 1857వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ బ్రిటిష్ వారి పాలనలో భారత ప్రభుత్వంచే దేశ బహిష్కరణకు గురి అయ్యే వరకు ఢిల్లీ పట్టణం మొఘలులకు రాజధానిగా వ్యవహరించింది. బ్రిటిషు వారు ఈ కోటను 1947వ సంవత్సరంలో భారతదేశం స్వాతంత్ర్యం పొందే వరకు ఒక సైన్య శిబిరములాగా వాడేవారు. ఈ కోట ప్రస్తుతము ఒక ప్రసిద్ధి పర్యాటక స్థలముగా ఉండటమే కాకుండా భారతదేశం సార్వభౌమాధికారానికి కూడా ఒక శక్తివంతమైన చిహ్నంగా ఉంది. ఇది యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2007లో గుర్తించబడింది. మీరు ఎంతమంది లాల్ కిలాకి వెళ్ళారు అండ్ అలాగే ఆగ్రాకి వెళ్ళారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి తప్పకుండా, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకున్నట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చి బాంబేలోని ఫేమస్ దర్గా హాజీ అలీ దర్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్స్.